తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు పంపకం. రచించిన వారు ఎం రమేష్ కుమార్ గారు. కథ విందాము. సావిత్రి, కాస్త కాఫీ తీసుకొస్తావా? భార్యని కేకేసి పేపర్లో తలదూర్చిన శివరామయ్యకు చప్పున స్ఫూరణకొచ్చింది. సావిత్రి ఇక్కడ లేదు. అవును, అలవాట్లో పొరపాటు. అమ్మవాణి, కాఫీ తీసుకొస్తావా అనబోతూ మళ్లీ ఆ మాటల్ని గొంతులోనే మింగేశాడు శివరామయ్య. టైం అయితే తనే ఇస్తుంది. పిల్లల్ని స్కూలుకి తయారు చేయడంలో బిజీగా ఉండి ఉంటుంది. తను తొందర పెట్టడం సరికాదు అనుకున్నాడు. ఏవైనా భార్యను అడిగినంత ధాటిగా కోడల్ని ఎలా అడగగలడు? ఎందుకో ఒక్కసారిగా దిగులు ఆవరించినట్టుగా అనిపించింది ఆయనకు. మీ చిన్న కోడలు చంటి పిల్లాన్ని సరిగ్గా చూసుకోలేకపోతోంది, అమ్మ ఉంటే వాడి సంరక్షణ సరిగ్గా చేస్తుందని చెప్పి చిన్న కొడుకు సావిత్రమ్మని తీసుకెళ్లిన దగ్గర్నుంచి ఆయనకు ఏమీ తోచకుండా ఉంది. సావిత్రమ్మ అక్కడికి వెళ్లి 2 నెలలవుతోంది. చంటి పిల్లాన్ని తల్లి చూసుకోలేనంటే ఎట్లా? అయినా ఈవిడ అక్కడ ఎంతకాలం ఉండిపోతుందో ఏమిటో. చిన్న కొడుకు మాట పట్టుకుని అక్కడికి వెళ్లి ఉండిపోయిన భార్య మీద కోపమొచ్చింది ఆయనకు. అసలు ఇటీవల ఇంట్లో జరిగిన పరిణామాలేవి శివరామయ్య గారికి నచ్చలేదు. తను, భార్య, పెద్ద భాయి హరి కుటుంబం, చిన్నోడు శ్రీధర్ కుటుంబం అంతా కలిసి ఈ ఇంట్లోనే ఉండేవాళ్లు. హరి ఓ ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నోడు రెవెన్యూ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్, గవర్నమెంట్ ఉద్యోగం. శివరామయ్య యాప్కోలో పనిచేసి రిటైర్ అయ్యాడు. అప్పట్లో పెన్షన్ విధానం లేకపోవడంతో ప్రస్తుతం ఆయనకు పెన్షన్ ఏమీ రాదు. ఆయనకు ఉద్యోగం చేసే రోజుల్లో కూడా అత్యసరు సంపాదన కావడంతో పిల్లల్ని చదివించడానికే ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అయినా ఉన్నంతలో సర్దుకుని పొదుపుగా ఉండి మొత్తం మీద ఓ చిన్న ఇల్లు కట్టగలిగాడు శివరామయ్య. కొడుకులు ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత పెళ్లిళ్లు కావడంతో కుటుంబం పెరిగింది, ఇల్లు ఇరుకైంది. రిటైర్మెంట్ తర్వాత ఆయనకొచ్చిన డబ్బుకు కొడుకులిద్దరూ తలా కొంత మొత్తం కలుపుకుని ఇంటిని 2 గదులు వేర్వేరుగా వచ్చేలా రీమోడల్ చేయించారు. శివరామయ్య తన రిటైర్మెంట్కు ముందే తన ఏకైక కూతురు గారాల పట్టి సుభద్రకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయగలిగాడు. అయితే అందుకు కారణం సుభద్ర అందం, అదృష్టం అనే చెప్పుకోవాలి. అల్లుడు మధు బ్యాంకుద్యోగి. అతను ఓ పెళ్లిలో సుభద్రను చూసి ఇష్టపడ్డాడు. పట్టుబట్టి పెళ్లి చేసుకున్నాడు. దాంతో కట్నకానుకలు ఇవ్వాల్సిన అవసరం పెద్దగా లేకపోయింది. అప్పటికి సుభద్ర బీఎస్సీ ఫైనల్ ఇయర్ రాసింది. ఇంకా చదువుతాను అని సుభద్ర పట్టుబట్టింది. కానీ మంచి సంబంధం కావడంతో ఆమెకు నచ్చజెప్పి పెళ్లి చేశారు. మధు చాలా మంచి మనిషి, నెమ్మదస్తుడు. తల్లిదండ్రులు మధు చిన్నవాడిగా ఉన్నప్పుడే చనిపోయారు. మేనమామ మధుని పెంచి పెద్ద చేశాడు. మధు సుభద్రల పెళ్లైన 2 ఏళ్లకు ఆయన కూడా కాలం చేశాడు. సుభద్ర విషయంలో తిరిగి చూడనవసరం లేని సంబంధం చేయగలిగినందుకు శివరామయ్య ఆనందపడుతూ ఉంటారు. రత్నాల్లాంటి 2 పిల్లలు, ప్రేమించే భర్త, చింతలు లేని సంసారంతో ప్రస్తుతం సుభద్ర హాయిగా ఉంది. అయితే శివరామయ్య ఇంట్లో ఈ మధ్య కొన్ని మార్పులొచ్చాయి. దానికి నాంది చిన్న కొడుకు శ్రీధర్కి విజయనగరం నుంచి పార్వతీపురం బదిలీ కావడం. అది తిరగగలిగే దూరం కాకపోవడంతో శ్రీధర్కి అక్కడికి వెళ్లి ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. మొదట ఒక్కడే వెళ్లి కొన్ని రోజులున్నాడు. అయితే వంట రాకపోవడం, హోటల్ భోజనం పడకపోవడంతో ఇబ్బంది అయ్యింది. దాంతో భార్యని, చంటి పిల్లాన్ని తీసుకెళ్లక తప్పలేదు. అయితే ఈ క్రమంలో కొన్ని సంఘటనలు జరిగాయి. శ్రీధర్ ఈ విషయంలో ముందుగా ఆలోచన చేశాడు. తను బయటికెళుతున్నాడు, అద్దె ఇచ్చి ఇంకో ఇంట్లో ఉండక తప్పదు. అలాగని అన్నయ్య సొంత ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి తన అద్దెలో సగం కట్టమని అడగలేడు. అందుకని ఇంటి విషయంలో ఓ మాట అనుకుంటే బాగుంటుందేమో అనుకున్నాడు. ఈ విషయం అన్నతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగా తమ్ముడి సందిగ్ధని కనిపెట్టినట్టుగా హరి తమ్ముడితో ఇంటి విషయంలో ఓ మాట అనుకుందామని అన్నాడు. ఈ విషయంలో హరి ఆలోచన అతడికి ఉంది. తమ్ముడు ఈ మధ్యే టౌన్ శివార్లలో తెలిసిన వాళ్లు వెంచర్ చేశారని చెప్పి ఓ ఫ్లాట్ తీసుకున్నాడు. ఎప్పటికైనా ఇల్లు కట్టే ఆలోచనలో ఉన్నట్టుంది. గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి అతనికి హౌసింగ్ లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది. తనది చూస్తే ప్రైవేట్ ఉద్యోగం. స్థలం కొని ఇల్లు కట్టడం తన వల్ల అయ్యేలా కనిపించడం లేదు.
అందుకే తాము ఉంటున్న ఈ ఇంటిని తను తీసుకుని దీనికి రేటు కట్టించి అందులో సగం తమ్ముడికి చెల్లిస్తే సరిపోతుంది కదా అని హరి ఉద్దేశం. దానికి ఇదే సరైన సందర్భమని అతడు భావించాడు. అన్న ఆలోచనకి శ్రీధర్ కూడా ఒప్పుకున్నాడు. అతని ఆలోచన మరో విధంగా ఉంది. తాను ఎలాగూ స్థలం తీసుకున్నాడు, ఇంటికి రేటు కట్టించి అందులో సగం హరి తనకిస్తే తాను మరికొంత లోన్ పెట్టుకుని ఆ స్థలంలో తను కోరుకున్న విధంగా ఇల్లు కట్టించుకోవచ్చు. ఎలాగూ నాన్న ఖాళీగానే ఉన్నాడు కాబట్టి దగ్గరుండి ఇల్లు కట్టించే బాధ్యతను ఆయనకు అప్పగించవచ్చు. శ్రీధర్ ఆలోచనలు ఈ రకంగా సాగాయి. ఇంట్లో వాళ్లందరినీ ఓ రోజు కూర్చోబెట్టి ఈ నిర్ణయం చెప్పారు అన్నదమ్ములు. శివరామయ్య సావిత్రమ్మలకి దీంట్లో కాదనడానికి ఏమీ కనబడలేదు. ఆ రకంగా ఓ మాట అనుకున్నారు. ఇంటికి రేటు కట్టించాక తాను ఇంటి మీద లోన్ తీసుకునైనా సరే తమ్ముడికి ఇవ్వాల్సిన డబ్బు చెల్లిస్తానని చెప్పాడు హరి. శివరామయ్య గారికి ఓ విషయం అర్థమైంది. ఆస్తి పంపకం అని పేరు పెట్టకపోయినా ప్రస్తుతం తమ కుటుంబంలో జరుగుతున్నది అదే. ఎందుకంటే తమకున్న ఏకైక స్థిరాస్తి ఇల్లొక్కటే. అంతకుముందు తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా ఏమీ లేవు. ఇప్పటి వరకు అంతా కలిసే ఉన్నారు. తామంతా ఒకే కుటుంబం అనే భావన ఉండేది. ఎప్పుడైతే ఆస్తి పంపకాలు పూర్తయి ఉమ్మడి అన్న భావన పోతుందో అప్పట్నుంచి తమ కుటుంబం మధ్య అన్యోన్యత ఇంతకు ముందులానే ఉంటుందా అని ఆయన అనుమానం. ఆ విషయంలో ఆయనకి మరో అసంతృప్తి కూడా ఉంది. సుభద్ర పెళ్లి సందర్భంగా అల్లుడికి తాము పెద్దగా ముట్ట చెప్పింది ఏమీ లేదు. ఈ విషయంలో మధుకి అసంతృప్తి ఏమీ లేకపోయినా తను మాత్రం రిటైర్మెంట్ అయ్యాక వచ్చే మొత్తంలో కొంత సుభద్రకిద్దామని అనుకున్నాడు. ఆ విషయం కొడుకులతో కూడా చెప్పాడు. అయితే అప్పటికి కుటుంబం పెరగడం, ఇల్లు రీమోడల్ చేయడం తప్పనిసరి కావడంతో ఆ అవకాశం లేకపోయింది. ఇప్పుడు ఇల్లు వాటాలు వేసుకునే సమయంలో కూడా సుభద్ర గురించి కొడుకులిద్దరూ ఏమీ ప్రస్తావించకపోవడం ఆయన అసంతృప్తికి కారణం. అయితే ఆయన దాన్ని బయటపడనివ్వలేదు. శివరామయ్యకి ఈ మధ్య తరచూ భార్య కేసి మనసు మళ్ళుతోంది. సావిత్రి అక్కడికి వెళ్లిన నెల రోజుల తర్వాత ఓసారి పెద్దాడి దగ్గరికి వెళ్ళొస్తానంటూ ఇక్కడికొచ్చింది. నిజానికి అది తన మీద బెంగే అని ఆయనకు తెలుసు. పెళ్లయ్యాక ఈ వయసు వరకు కూడా ఎప్పుడూ ఇన్ని రోజులు ఆయన సావిత్రిని వదిలి ఉన్నది లేదు. కాన్పుకి పుట్టింటికి వెళ్లినప్పుడు కూడా కనీసం 10 రోజులకొకసారి వెళ్లి చూసి వస్తుండేవాడు. ఇన్ని రోజులు ఆవిడ్ని చూడకుండా ఉండడం ఇదే ప్రథమం. అయితే సావిత్రి హరి దగ్గరకొచ్చి 2 రోజులన్నా కాకముందే అమ్మని రమ్మంటూ శ్రీధర్ నుంచి ఫోన్లు. నిజమేనండి, ఇక్కడ మేము రాగిణికి పెద్దగా పనులు చెప్పేవాళ్లమే కాదు, అంతా నేను వాణియే చేసుకునేవాళ్ళం. మరిప్పుడు ఇల్లు చక్కబెట్టుకుని పిల్లాన్ని చూసుకోవాలంటే అలవాటయ్యేదాకా కష్టమే కదా అంటూ చిన్న కొడల్ని సమర్థించి ఈవిడ బయలుదేరి వెళ్లిపోయింది. శివరామయ్యకు మాత్రం చిర్రెత్తుకొచ్చింది. నువ్వక్కడే ఉండి పనులన్నీ చూసుకుంటూ ఉంటే ఇంకా ఆవిడకెప్పుడు అలవాటవుతుంది అన్నాడు. గాని సావిత్రమ్మ పట్టించుకోలేదు. సావిత్రమ్మ లేకపోవడంతో శివరామయ్యకి ఏమీ తోచటం లేదు. ప్రతి పనికి తడుముకుంటున్నట్టుగా ఉంది. ఈవిడ్ని ఇంకా 8 రోజులు అక్కడ ఉంచుతాడో వీడు, చిన్న కొడుకును ఉద్దేశించి అసహనంగా అనుకున్నాడాయన. పిల్లలకు వేసవి సెలవులు రావడంతో సుభద్ర ముందు చిన్నన్నయ్య ఇంటికి పార్వతీపురం వెళ్ళింది. పిల్లలు చదువుతున్న కాన్వెంట్లోనే ఆమె టీచర్గా పనిచేస్తోంది. అందుకని పిల్లలకు సెలవులొస్తే ఆమెకు సెలవులే. శ్రీధర్ ఇంట్లో 4 రోజులున్న తర్వాత సావిత్రమ్మని వెంటబెట్టుకుని హరి దగ్గరకొచ్చింది సుభద్ర. ఇంటిని పంపకాలు చేసుకున్నా గాని సుభద్రకు ఏమీ ముట్ట చెప్పలేకపోవడం పట్ల హరికి మనసులో కొంత ఇబ్బందిగానే ఉంది. తండ్రి రిటైర్మెంట్ డబ్బు నుంచి కొంత చెల్లెలకివ్వాలని అనుకుని ఇవ్వలేకపోవడం కూడా అతడికి గుర్తుంది. సుభద్ర ఉన్న 4 రోజులు సందడిగా గడిచిపోయాయి. అమ్మా నాన్నల్ని నాతో పాటు తీసుకెళ్లి 4 రోజులుంచుతాను, చిన్నన్నయ్యకు కూడా చెప్పాను అని చెప్పి శివరామయ్య సావిత్రమ్మలు ఇప్పుడెందుకమ్మా అంటున్నా వినకుండా తనతో పాటు తీసుకెళ్లింది సుభద్ర. 4 రోజుల తర్వాత అమ్మా నాన్నల్ని ఎప్పుడు పంపిస్తున్నావమ్మా అంటూ సుభద్రకు ఫోన్ చేశాడు హరి. 2 రోజులు పోయాక వస్తారులే అంటూ నిన్న మాట అడగాలన్నయ్యా అంది సుభద్ర. ఏమిటమ్మా అది అడిగాడు హరి. ఇల్లు వాటాలు వేసుకున్నారు. సరే, మరి ఆ సందర్భంలో నేను గుర్తులేనా అన్నయ్యా? చెల్లెలు అడిగిన దానికి ఏమనాలో తోచక తబ్బిపుపడి నవ్వేశాడు
హరి, మీరేమనకపోయినా మిమ్మల్ని అడిగి తీసుకునే హక్కు నాకుందనే అనుకుంటున్నాను. ఏమంటావన్నయ్యా? అడిగింది సుభద్ర. ఇంతకీ నీకేం కావాలో చెప్పమ్మా, అడిగాడు హరి. ఫోన్లో చెప్పలేను కాని ఓ ఉత్తరం రాస్తాను, నాకేం కావాలో అందులో రాస్తాను, నవ్వుతూ అంది సుభద్ర. ఉత్తరమా అని ఆశ్చర్యపడి సరేనమ్మా అన్నాడు హరి. సుభద్ర మాటలు అతనికి అమిత ఆశ్చర్యాన్ని కలిగించాయి. అతనికే కాదు, వాణికి ఫోన్ ద్వారా సంగతి తెలుసుకున్న శ్రీధర్, రాగిణీలకు కూడా అంతే ఆశ్చర్యం. మామయ్య గారికి ఫోన్ చేసి మాట్లాడి సంగతేమిటో కనుక్కుంటే బాగుంటుంది కదా అని వాణి చెప్పినా ఉత్తరం వచ్చాక చూద్దాంలే అంటూ దాటవేశాడు హరి. చివరికి అంతా ఎదురుచూస్తున్న ఆ ఉత్తరం రానే వచ్చింది. ఆత్రంగా తెరిచి చూశాడు హరి. అన్నయ్యకు సుభద్ర వ్రాయినది, అన్నయ్య, నేను మొన్న చిన్నన్నయ్య దగ్గర్నుంచి మీ ఇంటికి రాగానే ఓ మాటన్నావు నువ్వు, గుర్తుందా? నాన్న ఈ మధ్య ఏమిటో పరాగ్గా ఉంటున్నారమ్మా, వేళకి భోజనం చెయ్యాలన్న ధ్యాస కూడా ఉండటం లేదు, మందులు కూడా ఎన్నిసార్లు గుర్తు చేసినా మర్చిపోతున్నారు అన్నావు. అలా ఎందుకు ఉంటున్నారో ఏమైనా ఆలోచించావా? చిన్నన్నయ్య ఇంటి దగ్గర ఉన్న 4 రోజుల్లో నేను గమనించిందేమిటంటే అమ్మ కూడా మునుపటంతా హుషారుగా లేదని, తను కూడా పరధ్యానంగా ఉండడం నా దృష్టిని దాటిపోలేదు. అంతేకాదు, అక్కడ నాకింకో విషయం కూడా తెలిసొచ్చింది. చిన్నన్నయ్య వదినతో అంటున్న మాటలు అనుకోకుండా నా చెవిన పడ్డాయి. అన్నయ్య మాత్రం అరాకరా జీతంతో అమ్మ నాన్నల్ని ఇద్దరినీ చూసుకోవాలంటే కష్టం కదా, అందుకని అమ్మని మన దగ్గరే ఉంచుకుందాం. ఈ మాట అన్నయ్య నేను ముందే అనుకున్నాం, కాకపోతే నువ్వు శ్రీధర్ దగ్గరుండు అని, అన్నయ్య అమ్మతో అంటే బాగుండదు కాబట్టి నువ్వు పిల్లాణ్ణి చూసుకోలేకపోతున్నావని వంకపెట్టి అమ్మని తీసుకొచ్చాను, ఇక నుండి అమ్మ బాధ్యత మనదే అంటున్నాడు. ఆ మాటలు విని నేను తెల్లపోయాను. మీరు ఇంటినే కాదు అమ్మ నాన్నల్ని కూడా పంపకాలు చేసుకున్నారన్న విషయం నాకు అర్థమయ్యింది. పాపం వాళ్లకే ఇంకా ఈ విషయం అర్థం కాలేదు పిచ్చినాన్న. అమ్మ చిన్నన్నయ్య దగ్గర్నుంచి ఎప్పుడొచ్చేస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. నీకోసం చిన్నన్నయ్య, వాడి కోసం నువ్వు ఆలోచించి బాగానే ఒప్పందాలు చేసుకున్నారు, కాని మీరిద్దరూ అమ్మా నాన్నల కోసం ఆలోచించలేదా అన్నయ్య? ఈ వయసులో వాళ్ళిద్దరినీ వేరు చేయడం సమంజసమేనా? అమ్మని నిమిషానికోసారి పిలవందే నాన్నకి తోచదని, అందులోనే ఆయన సంతృప్తి దాగుందని మీకు తెలీదా? నాన్న చెప్పే పనులు చేసి పెడుతూ ఆయన్ని ఆప్యాయంగా విసుక్కోవడంలోనూ, ఆయన బాగోగులు చూసుకోవడంలోనూ అమ్మ ఆరోగ్యం దాగుందని తెలీదా? ఈ వయసులో ఒకరి దగ్గర ఒకరుండడం ఎంత అవసరమో, ఒకరి సాహచర్యం మరొకరికి ఎంత బలాన్నిస్తుందో మీకు తెలీదనుకోనా? అమ్మా నాన్న మునుపట్లా ఇప్పుడు ఎందుకు లేరో, చిరాగ్గా పరాగ్గా ఎందుకుంటున్నారో, ఇంకా నేను చెప్పాలా అన్నయ్యా? ఇప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటే కలిసి ఉండటం కన్నా పెద్ద కోరికలు ఏమీ వాళ్లకు లేవని నా మనసుకు తెలుస్తోంది. నాకు కావలసిందేమిటో చెప్తానన్నాను. అదేమిటంటే, మీరు అమ్మా నాన్నల్ని కూడా పంచుకోదలిస్తే నా వాటాగా వాళ్ళిద్దరినీ నాకిచ్చేయండి, నా దగ్గరే వాళ్ళని పెట్టుకుంటాను. ఇది మీ మీద కోపంతోనో లేక ఏదో ఆవేశంలోనో చెప్తున్న మాట కాదు, పూర్తిగా ఆలోచించి చెప్తున్నాను. దీనికి మీ బావగారి పూర్తి మద్దతు నాకుంది. సంశయిస్తూనే నేను మీ బావగారి దగ్గర ఈ ప్రతిపాదన చేసినప్పుడు ఆయన ఎంతో సంతోషించారు. నిజానికి ఆయన నుంచి ఈ ప్రతిస్పందన నేను ఊహించనిది. ఆయన ఒకటే అన్నారు, మీ అన్నయ్యలిద్దరూ ఒప్పుకుంటే నిజంగా నా నుంచి ఎటువంటి అభ్యంతరం లేదు, పైగా అది నా అదృష్టంగా భావిస్తాను. అంతేకాదు, అమ్మా నాన్నలకి కూడా ఆయనే ఈ విషయం చెప్పి మీ అబ్బాయిలు అంగీకరిస్తే నా మాట కాదనకూడదు అంటూ ఒట్టు పెట్టించుకున్నారు కూడా. అన్నయ్య, బావగారి సంగతి మీకు తెలుసు, తన వైపు నుంచి ఆత్మీయ బంధువులు ఎవ్వరూ లేకపోవడం ఆయన్ని ఎంతో బాధిస్తోంది. పెంచి పెద్ద చేసిన మేనమావ కూడా చనిపోయాక ఆయన మరీ బాధపడుతున్నారు. ఈ విషయంలో నేను ఎంత చెప్పినా ఆయన సమాధాన పడలేకపోయారు. బహుశా అందుకే ఆయన ఈ ఆలోచనకు పూర్తి మద్దతునిచ్చారు. ఇంట్లో తమకంటూ పెద్ద దిక్కు ఉందని చెప్పుకోవడానికి ఆయన ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మీరు ఒప్పుకుంటారని ఆయన కూడా ఆశపడుతున్నారు. నిర్ణయం ఇంకా మీ చేతుల్లోనే ఉంది. ఇద్దరు కొడుకులు ఉండి కూడా తల్లి తండ్రి కూతురి దగ్గర ఉంటున్నారని ఎవరైనా అనుకుంటారేమో అంటే నేనేం సమాధానం చెప్పలేను. మన గురించి తెలిసిన వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటే చాలు. అందరి గురించి ఆలోచించవలసిన అవసరం
మనకు లేదని నా నమ్మకం. పెళ్లైన తర్వాత ఫలానాది కావాలంటూ ఎన్నడూ మిమ్మల్ని కోరింది లేదు. ఈరోజు నేను అడుగుతున్న ఈ కోరికను కాదనరు అనే భావిస్తున్నాను. ఈ విషయం గురించి చిన్నన్నయ్యతో మాట్లాడు. మీ నిర్ణయం కోసమే మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఈ విషయాలన్నీ మీతో ముఖాముఖి చెప్పలేనేమో అని భయపడే ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నాను. మిమ్మల్ని నొప్పించే విధంగా ఏమైనా రాసుంటే క్షమించమని కోరుతున్నాను. మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ నీ ప్రియమైన చెల్లెలు సుభద్ర. చదవడం ముగించిన హరి మనసులో కల్లోల భావన తరంగాలు ఏవో వెలువెత్తాయి. ఉత్తరంలో వాక్యాలు కొన్ని అతడికి కనిపించని వాతలు పెట్టాయి. ఏదో అపరాధ భావం అతన్ని కొట్టుమిట్టాడేలా చేసింది. సుభద్ర ఏం అడుగుతుందో అని ఒకంత ఆందోళనగా మరోపక్క ఆసక్తిగా ఎదురుచూసిన అతడికి ఇప్పుడు తను అడిగిన దానికి ఎలా ప్రతిస్పందించాలో తెలియక ఆలోచిస్తూ ఉండిపోయాడు. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.